एपी रेयांस फैक्टरी जनवरी लो मूतपड़ुतुंदनि वस्तुन्न वार्तल नेपथ्यंलो पलुवुरु कार्मिक संघं नायकुलु मंडिपड़ुतुन्नारु। तेलंगाणा राष्ट्रं एर्पड़िन तर्वात हैदराबाद नुंचि वरंगल कु इंडस्ट्रियल कारिडार एर्पाटु चेस्तामनि हामी इच्चारु। दींतो कार्मिकुलकु ओक भरोसा वच्चिनट्लैंदि। अयिते इप्पुडु परिस्थिति अंदुकु विरुद्धंगा उंदि। दींतो फैक्टरीलो पनिचेस्तुन्न 2,500 मंदिके काकुंडा मरो 1,500 मंदिकि उपाधि कल्पिंचे विधंगा प्रभुत्वं चर्यलु तीसुकोवालनि कार्मिकुलु डिमांड् चेस्तुन्नारु। ఇవాల 35 సంవత్సరాలు వరంగల్ జిల్లాలో 1000 ఎకరాల పైచిలుకు మన భూమిని వాడుకొని మన గోదావరి నీళ్ళని ఏదేచగా వాడుకొని కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించినటువంటి లక్షల కోట్ల రూపాయలు బొక్సాల్లో వేసుకొని ఇవాల నా కంపెనీ మూతపడుతుందనే మాట పచ్చి అబద్ధం మాట। ఇవాల ఈన పల్పు దారం తయారు చేయడానికి బనుకొస్తది దారం పరిశ్రమ పెట్టండి, లేదా ఈన పల్పు కాగితం తయారు చేసుకోవడానికి బనుకొస్తది కాగితం పరిశ్రమ పెట్టమనండి, లేదా ఫైబర్ తయారు చేసుకోవడానికి ఈన పల్పు బనుకొస్తది ఫైబర్ పరిశ్రమ పెట్టండి। ఈ మూడు రకాల పరిశ్రమలు పెట్టి ఉన్న 2,500 మందికి తోడుగా ఇంకా 1,500 నుంచి 2,000 మందికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉన్నది। బిల్ను పునరుద్ధరించి కార్మికులను ఆదుకోవాలని కోరుతూ కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్య నేతలకు వినతి పత్రాలు సమర్పించారు। సానుకూలంగా స్పందించిన సీఎం బిల్ట్ను తెరిపించేందుకు ప్రభుత్వ పక్షాన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు। జిల్లాకు చెందిన టిఆర్ఎస్ ఎంపీలు ఏది ఏమైనా బిల్ట్ పరిశ్రమను మూతపడనీయమని సంప్రదింపులు జరిపి అక్కడ పనిచేసే కార్మికుల కోసం పాటుపడతామని అంటున్నారు। కొన్ని కారణాల వల్ల అది నడపలేమని వాళ్ళు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు। అది ఏదైతే దాన్ని నిర్మించినటువంటి టాపర్ గ్రాఫ్ టాపర్ సంస్థ వాళ్ళు అందుకొరకు మేము ఆలోచిస్తా ఉన్నాం। ఏదేమైనా ఆ పరిశ్రమను మూతపడనీయం। యాజమాన్యం మాత్రం లేఆఫ్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు। లేఆఫ్ విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు। కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు। కాగా లేఆఫ్ దరఖాస్తును పరిశీలించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి కనీసం 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు। ఇప్పటివరకు వేలాది మంది కార్మికులకు చుట్టుపక్కల గ్రామాలకు ఉపాధి కల్పిస్తున్న బిల్ట్ ఫ్యాక్టరీ మూతపడడంతో దానిపై ఆధారపడ్డ కార్మికులు రోడ్డును పడ్డారు। నిత్యం వేలాది మందితో కళకళలాడిన ఫ్యాక్టరీ ఇప్పుడు వెలవెలబోతోంది। ఇప్పుడు ప్రభుత్వం చేతిలో రెండు ఆప్షన్లు ఉన్నాయి। ఒకటి, ప్రభుత్వమే ఈ బిల్ట్ పరిశ్రమని టేక్ ఓవర్ చేసుకొని మొత్తం 100% పెట్టుబడిని ప్రభుత్వమే పెట్టుబడి నడిపించాలా, అదే విధంగా ఈ ప్రభుత్వం దీనికి మోడర్న్ పేపర్ మిల్ని ఒక దాన్ని యాడ్ చేసి 100 కోట్ల రూపాయలతో మోడర్న్ పేపర్ మిల్ని యాడ్ చేసి దాన్ని నడిపిస్తే మంచి లాభాలతో నడిచేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ, జిల్లాలో ఏకైక పరిశ్రమగా మిగిలిన బిల్ట్ను రక్షించేందుకు తెలంగాణ తొలి ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది, ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు।